హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో డైనమిక్ స్టేట్ ఆఫ్ బాడీ కన్స్టిట్యుయెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ మెటబాలిజం సో ఈ టాపిక్ అంటే ఆల్రెడీ మనం బయోమాలిక్యూల్స్ చాప్టర్ సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది దానికి నెక్స్ట్ వస్తున్నాడు పార్ట్ ఓకే ఇప్పుడు మనం లైన్ టు లైన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం సో ఫస్ట్ చూడండి ఇక్కడ వాట్ వీ హ్యావ్ లెన్డ్ టిల్ నౌ ఈజ్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ బీఈటీ బిఇట్ ఏ సింపుల్ బ్యాక్టీరియల్ సెల్ ఏ ప్రోటోజోవన్ ఏ ప్లాంట్ ఆర్ అన్ యానిమల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే బ్యాక్టీరియల్ సెల్ అవ్వచ్చు ప్రోటోజోవా అవ్వచ్చు అదే మనకి ప్లాంట్ సెల్ అవ్వచ్చు యానిమల్ సెల్ అవ్వచ్చు అంటే ఇక్కడ మనకి బ్యాక్టీరియల్ సెల్ అని ఎందుకు అంటే ప్రో క్యారెడ్డి సెల్ అవ్వచ్చు అలాగే ప్రోటోజోన్ అంటే యూ క్యారెట్ సెల్ అవ్వచ్చు అంటే రెండు కూడా సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ అలాగే మల్టీ సెల్ ఆర్గనిస్కి వస్తే ప్లాంట్స్ ప్లాంట్ సెల్ యానిమల్ సెల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కంటెన్ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇందులో మనకి ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే ఉంటాయి అదే అది బ్యాక్టీరియా సెల్ అవ్వచ్చు ప్రోటోజో అవ్వచ్చు ప్లాంట్ అవ్వచ్చు యానిమల్ అవ్వచ్చు అయితే దీస్ కాంపౌండ్స్ ఆర్ బయోమాలిక్యుల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సర్టెన్ కాన్సన్ట్రేషన్ ప్రతిదీ కూడా ఒక సర్టెన్ కాన్సన్ట్రేషన్లో అయితే మాత్రం ఉండడం జరుగుతుంది అయితే కాన్సంట్రేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలా అంటే మోల్స్ ఫర్ సెల్ సెల్ అవ్వచ్చు లేదా మోల్స్ ఫర్ లేటర్స్ అవ్వచ్చు లేటర్ అవ్వచ్చు సో ఇది అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఈ కాంపౌండ్స్తో మ్యాక్సిమం ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం ఏది బ్యాక్టీరియా సెల్ కానీ ప్రోటోజోబన్ సెల్ కానీ ప్లాంట్ సెల్ కానీ యానిమల్ సెల్ కానీ అయితే ఇందులో మనకి ప్రతిదీ కూడా ప్రతి కాంపౌండ్ కూడా అంటే కాంపౌండ్ అన్న అన్న పర్వాలేదు బయోమాలిక్యూస్ అన్న కదా ఆల్రెడీ మనం బయోమాలిక్యూల్స్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేయడం ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కార్బోహైడ్రేట్స్ గురించి అదే ప్రోటీన్స్ గురించి సో అదే మన లిపిడ్ లిపిడ్స్ గురించి సో వీటి అన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది న్యూక్లిక్ యాసిడ్స్ గురించి అయితే ఇక్కడ మనకేంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఈవ్ ఎవర్ మేడ్ వస్ ద అబ్జర్వేషన్స్ దట్ ఆల్ దీస్ బయోమాలిక్యూల్స్ హ్యావ్ టర్న్ ఓవర్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని బయోమాలిక్యూల్స్ టర్న్ ఓవర్ అయితే చూపిస్తాయి ఏంటి టర్న్ ఓవర్ అంటే ఇక్కడ చూడండి దిస్ మీన్స్ టర్న్ ఓవర్ అంటే ఏంటని చెప్తున్నారు దిస్ మీన్స్ దట్ దే ఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ చేంజ్డ్ ఇన్ టు సమ్ అదర్ బయోమాలిక్యూల్స్ అండ్ ఆల్సో మేడ్ ఫ్రమ్ సమ్ అదర్ బయోమాలిక్యూ అంటే ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఒక మా బయోమాలిక్యుల్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఏవవుతాయంటే ఒకదానికోటి ఏమవుతుంటే చేంజ్ అవుతుంటుంది సో చేంజ్ అవుతుంటే ఒక బయోమాలిక్యుల్ నుంచి ఇంకో బయోమాలిక్యులు ఫామ్ అవడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతుంది అందుకే దీన్ని మనం టర్న్ ఓవర్ అని చెప్పడం జరిగింది దీంట్లో కూడా టర్న్ ఓవర్ కనిపిస్తుంది అయితే దిస్ బ్రేకింగ్ అండ్ మేకింగ్ ఈజ్ త్రూ కెమికల్ రియాక్షన్స్ కాన్స్టెంట్లీ అక్కర్స్ ఇన్ లివింగ్ ఆర్గనిజమ్ ఏదైతే మనకి బ్రేకింగ్ అవ్వచ్చు అదే మనకి మేకింగ్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ చదువుతాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకింగ్ కెమికల్ రియాక్షన్ మనం ఏంటంటే రెస్పిరేషన్ చెప్పచ్చు రెస్పిరేషన్లో మనకి అవుతుందంటే ఏదైతే గ్లూకోజ్ మాలిక్యూల్స్ స్పిట్ అయ్యి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అలాగే మేకింగ్ అవ్వచ్చు ఫోటోస్ ప్రాసెస్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇది మేకింగ్ ప్రాసెస్ కింద కెమికల్ రియాక్షన్స్ కింద ఏదో చెప్పొచ్చు ఇలా మనకి మాక్సిమం బ్రేకింగ్ అవ్వచ్చు మేకింగ్ అవ్వచ్చు ఏదేమైనా సరే టర్న్ ఓవర్ అవుతుంది టర్న్ ఓవర్ అంటే ఒక బయోమాలిక్యుల్ నుంచి వేరే బయోమాలిక్యూల్ చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇది మనకి ఇక్కడ ఉంది టుగెదర్ టుగెదర్ దిస్ ఇక్కడ మనకి చూడండి ఇంపార్టెంట్ ఎవరు టు టుగెదర్ దిస్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ మెటబాలిజం మెటబాలిజం అంటే ఏంటంటే ఈ మొత్తం బాడీలో జరుగుతున్న అన్ని కెమికల్ రియాక్షన్స్ని కలిపి మనం ఏంటంటే మెటబాలిజం అని చెప్పడం జరుగుతుంది ఈచ్ ఆఫ్ ద మెటబాలిక్ రియాక్షన్ రిజల్ట్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బయోమాలిక్స్ అంటే ప్రతి మెట మెటబాలిక్ రియాక్షన్లోనే ఏం జరుగుతుందంటే ఒక బయోమాలిక్యూల్ అనేది రావడం అంటే ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్చ్ మెటబాలిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఫర్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మెటబాలిక్ ట్రా ట్రాన్స్ఫర్మేషన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ సివో టూ ఫ్రమ్ ఎమైన్ యాసిడ్ మేకింగ్ ఎన్ ఎమైన్ యాసిడ్ ఇంటూ ఎన్ ఎమైన్ ఇక్కడ మనకి ఏమవుతుంది అమైనసిడ్ నుంచి ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఉంది అమైన యాసిడ్ నుంచి ఏమైంది టు రిమూవ్ అయింది అంటే ఇక్కడ మనకి బ్రేకింగ్ కానిచ్చు ఒక రకంగా రిమో ఏమవుతుంది ఎమేనాసిడ్ ఏదైనా కన్వర్ట్ అవుతుంది ఎమైన్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి అంటే ఒక ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారుతుంటాయి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ రిమూవల్ ఆఫ్ ఎమైనో రిమూవల్ ఆఫ్ ఎమైనో గ్రూప్ ఇన్ ఏ న్యూక్లియో న్యూ అంటే న్యూక్లియోటైడ్ బేస్ ఏదైతే న్యూక్లియోటైడ్ బేస్ ఉందో న్యూక్లియోటైడ్ బై అంటే బేస్ బేస్ను చేంజ్ ఏం రిమూవ్ చేశారు గ్రూప్ని రిమూవ్ చేయడం జరిగింది ఇది ఒకటి నెక్స్ట్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎ గ్లైకోసైడిక్ బాండ్ ఇన్ ఏ డైసాకరేట్స్ సో ఇక్కడ మనకి గ్లైకోసిక్ డైసైడిక్ బాండ్స్ ఏవైతుంది హైడ్రాలసిస్ చేస్తున్నాం దేవులోనూ డైసాకరేట్స్ సో ఈ రకంగా మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే ఇవన్నీ అంటే ఇక్కడ మనకి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అమైనో అమైనో యాసిడ్ నుంచి ఏమో సీ రిమూవ్ చేయడం ఇవ్వడం జరిగింది జరిగింది దీని ద్వారా మనకి ఏమంటే అమైన అనేది ఫామ్ ఎమైన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రిమూవ్ ఆఫ్ ఎమైనో గ్రూప్ ఇన్ఏ న్యూక్లియో న్యూక్లియోటైడ్ న్యూక్లియోటైడ్ బేస్ నుంచి ఏం చేస్తున్న ఎమినో గ్రూప్ని రిమూవ్ చేయడం జరిగింది నెక్స్ట్ హైడ్రాలసిస్ ఇక్కడ మనకి హైడ్రాలిసిస్ ఆఫ్ గ్లైకోసైడిక్ బాండ్ గ్లైకోసైడిక్ బాండ్లో హైడ్రాలసిస్ జరిగి జరుగుతుంది ఎందుకు ఇన్ఏ డైసాక్రేట్స్ డైసాక్రేట్స్లో జరిగింది అంటే డైసాక్రేట్స్ అంటే అర్థమైతే టూ మోనోసాక్రేట్స్ కలిపి మన డై ఫామ్ అవుతుంది ఇందులోనే గ్లైకోసైడిక్ బాండ్స్ ఏవైతున్నాయో అవి హైడ్రాలసిస్ అయినవి ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ కింద అవ్వడం జరిగింది నెక్స్ట్ చూడొచ్చు

ఐసోలేట్ అంటే దేనికి సపరేట్ సపరేట్గా అంటే ఒక ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ రియాక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ తీసుకుంటే డైజెషన్ ఉంది డైజెషన్ ఒక సపరేట్ లేదంటే ఫోటో ప్లాంట్స్ కాబట్టి మన ప్లాంట్స్లో ఫోటోసెన్సిస్ ఉంది ఫోటోస్ తర్వాత వచ్చినట్టు ప్రొడక్ట్ ఏమవుతుందంటే మళ్ళీ మనకి రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది ఇలా మనకి ఏంటంటే దేనికి దేనికి సపరేట్ సపరేట్గా అంటే ఫోటోసెన్సి ప్రాసెస్ సపరేట్గా జరగడం దాని తర్వాత మనకి ఏంటంటే ఈ నెక్స్ట్ వస్తున్నటువంటి రెస్పిరేషన్ ప్రాసెస్ సపరేట్గా జరగడం ఎక్స్క్రేషన్ సపరేట్ ఇలా ఇలా మనకి దేనికైతే సపరేట్ కాకుండా అన్నీ కూడా కలిపి అవుతుంటే అన్నీ కూడా కలిసే ఉంటాయి దీనికొత్త ఐసోలేట్ అవడం జరగదని చెప్పిన కూడా జరిగింది బట్ ఆర్ ఆల్వేజ్ లింక్డ్ టు సమ్ అదర్ రియాక్షన్స్ ఒక ఒక రియాక్షన్ మళ్ళీ అవుతుందంటే ఇంకొక రియాక్షన్తో కంపల్సరీగా లింక్ ఇంటర్ లింక్ అయితే మాత్రం ఉంటుంది ఇన్ వర్డ్స్ మెటబాలైట్ మెటబాలైట్స్ కెన్ కన్వర్టెడ్ ఇన్ టు ఈచ్ అదర్ ఇన్ని సిరీస్ ఆఫ్ లింక్ రియాక్షన్స్ కాల్డ్ మెటబాలిక్ పాత్వే అయితే ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ లింక్ రియాక్షన్ సెకండరీ మనకి ఫోటోస్ చాప్టర్లో ఒకదాని ఒకదానితో లైట్ రియాక్షన్ అంటే ఫస్ట్ డార్క్ లైట్ రియాక్షన్ చదువుతుంది లైట్ రియాక్షన్ తలకి ఎండ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏవంటే డార్క్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి సో ఇలాగ ఈ రకంగా మనకి అంటే ఫోటోస్ ఎండ్ ప్రొడక్ట్ మనకు గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ గ్లూకోజ్ మళ్ళీ ఏమవుతుందంటే రెస్ప్రెస్లో ఇన్వాల్వ్ అవుతుంది సో రెస్ప్రెస్లో కూడా జరిగేటువంటి ప్రాసెస్లన్నీ కూడా అక్కడ సపరేట్ ఇవన్నీ కూడా ఏవంటే ఒకదాంతో ఒకటి లింక్ అవుతుంది సో ఇలా మనకి మెటబాలిక్ రియాక్షన్స్ అన్నీ కూడా అంటే ఒక పాత్వేలా ఉండడం జరుగుతుంది దీస్ మెటబాలిక్ పాత్వే ఆర్ నెక్స్ట్ సిమ్లర్ టు ద సిమ్లర్ టు ద ఆటోమొబైల్ ట్రాఫిక్ ఇన్ ఏ సిటీ ఒక సిటీలో ఆటోమొబైల్ ట్రాఫిక్ ఎలా అయితే ఉంటుందో ఈ మెటబాలిక్ పాత్వేలను కూడా అదే విధంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిటీలో ఈ ఆటోమొబైల్ ట్రాఫిక్ గా లేకపోతే కొద్ది ఇబ్బంది అవుతుంది అంటే ఒకదాని తర్వాత అంటే ఏ వెహికల్ తర్వాత ఏ వెహికల్ ఏ రూట్లో వెళ్ళాలి ఇవన్నీ కూడా అక్కడ మనకి డైరెక్షన్ చేయబడి ఉంటుంది అదేవిధంగా ఇందులో కూడా డైరెక్షన్స్ అయితే ఉంటాయి దీస్ పాత్వేస్ ఆర్ ఐదర్ లీనియర్ ఆర్ సర్క్యులర్ కొన్ని ఏమవుతాయి లీనియర్స్ కింద లీనియర్ కింద ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రెస్పిరేషన్స్ సంబంధించింది సో రెస్పిరేషన్ ప్లాంట్ సంబంధించి ఏదైతే గ్లైకాల్స్ అనే ప్రాసెస్ ఉందో గ్లైకాల్స్ ప్రాసెస్ అవుతుందంటే ఒక లైన్ ఫామ్లో ఉంటుంది ఒక పాత్వేలో ఉంటుంది ఒక లైన్లో జరుగుతాయి కాబట్టి ఉదాహరంత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ జరుగుతుంది ఇది మనకి లీనియర్ అని చెప్పుకోవచ్చు అలాగే సర్క్యులర్ ఫామ్ అంటే ఇదే ఫోటోస్ ఎయిర్ ప్లాన్స్లో మనకైతే క్రెప్ సైకిల్ ఏంటి సర్క్యులర్ ఫామ్లో జరుగుతుంది అంటే సర్క్యులర్ ఫామ్ అంటే అర్థమైతే ఏదైతే ఎండ్ ప్రోడక్ట్ ఉంటుందో ఎండ్ ప్రోడక్ట్ మళ్ళీ అవుతుంది ఆ అదే రియాక్షన్స్కి స్టార్టింగ్ ప్రోడక్ట్ కింద ఉంటుంది ఇలా జరగలేవుతుంటే ఒక సైకిల్ ఫామ్లో జరుగుతాయి ఇలా మనకంటే లీనియర్ ఫామ్లోనే జరగవచ్చు ఈ పాత్వేలన్నీ కూడా సర్క్యులర్ ఫామ్లోనే జరగవచ్చు దీస్ పాత్వే క్రిస్ క్రాస్ ఈచ్ అదర్ ఒకటి క్రిస్ క్రాస్ అవుతాయి అంటే ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే సెల్లో ఒకదానితో ఒక ప్రాసెస్ కాదు అన్ని ప్రాసెస్లు జరుగుతుంటాయి కానీ ఏ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఉంటుంది ఇది మనకి ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ క్రిస్ క్రాస్ టు ఈచ్ అదర్ దేర్ ఆర్ ట్రాఫిక్ జామ్స్ ఒక ఇన్ కేస్ ఇలా అయితే మనకి అవుతుంది ట్రాఫిక్ జామ్స్ అవి కూడా అవుతాయి అయితే ఫ్లో ఆఫ్ మెటబాలి మెటబాలైట్ మెటబాలైస్ త్రూ మెటబాలిక్ పాత్వే హ్యాజ్ ఏ డిఫినైట్ రేట్ అండ్ డైరెక్షన్స్ లైక్ ఆటోమొబైల్ ట్రాఫిక్ అయితే ఈ రకంగా ఉండకపో ఏం ఒక ట్రాఫిక్ ఆటో ఆటోమొబైల్ ట్రాఫిక్ ఏదైతుందో ఆ ఆ ట్రాఫిక్ ప్రకారం అవుతుందంటే డెఫినెట్ ప్రతిదానికి ప్రతి పాత ఒక రేట్ ఉంటుంది అంటే రేట్ అంటే దాని తలకి ఫాస్ట్ అదినే అదే ఒక డైరెక్షన్ ఉంటుంది సో ఇలా మనకి రేటు డైరెక్షన్ మీద డిపెండ్ అవుతూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇవన్నీ కూడా మెటబాలిక్ మెటబాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెటబాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పర్ఫెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది దిస్ మెటబాలైట్ ఫ్లో ఈజ్ కాల్డ్ ద డైనమిక్ స్టేట్ ఆఫ్ బాడీ కన్స్టిట్యూన్స్ దీన్నే మనం అంటే ఇలా జరిగేటటువంటి మెటబాలిటీస్ అన్నింటినీ కూడా ఈ ఫ్లో మొత్తాన్ని కూడా మనం ఏం చెప్తామంటే డైనమిక్ స్టేట్ ఆఫ్ ద బాడీ కన్స్టిట్యూన్స్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ దిస్ ఇంటర్ లింక్డ్ మెటబాలిక్ ట్రాఫిక్స్ ఈజ్ వెరీ స్మూత్ అండ్ వితౌట్ ఏ సింగిల్ రిపోర్టెడ్ మిషాప్ ఫర్ హెల్దీ క కండిషన్స్ అంటే మనకేమవుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ కూడా అన్ని అన్ని మెటబాలిటిస్ ఒకేసారి జరిగినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మనకి ఇదంతా కూడా ఒక హెల్దీ కండిషన్స్లో అయితే మాత్రం జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూద్దాం అనదర్ ఫీచర్స్ ఆఫ్ దీస్ మెట మెట మెటబాలిక్ రియాక్షన్స్ ఈజ్ దట్ ఎవ్రీ కెమికల్ రియాక్షన్స్ ఈజ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్ ప్రతీ ఇందులో అంటే బాడీ లోపల జరిగే ప్రతి మెటబాలిక్ రియాక్షన్ అంటే ప్రతీ కెమికల్ రియాక్షన్ కూడా కేటలిస్ట్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనకేంటే క్యాటలైజ్డ్ రియాక్షన్స్ కింద అయితే మాత్రం ఇవి చెప్పడం జరుగుతుంది దెర్ ఈజ్ నో అన్క్యాటలైజ్డ్ మెటబాలిక్ కన్వర్షన్ ఇన్ లివింగ్ లివింగ్ సిస్టమ్ లివింగ్ సిస్టంలో ఈ ఏదైతే క్యాటలిస్ట్ లేకుండా అంటే ఎటువంటి మెటబాలిక్ పాత్ర కూడా జరగదని చెప్పినప్పుడు జరుగుతుంది అయితే చూడండి ఈవెన్ సివో టు డిజాల్వింగ్ ఇన్ వాటర్ అంటే సీవో టు వాటర్లో డిజాల్వ్ అయ్యేటటువంటి ఏ ఫిజికల్ ప్రాసెస్ ఒక ఫిజికల్ ప్రాసెస్ ఈజ్ ఏ క్యాటలైజ్డ్ రియాక్షన్ ఇన్ లివింగ్ స్ట్రీమ్స్ సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఈ లివింగ్ స్ట్రీమ్లో ఇన్ కేస్ మన బాడీ లోపల వాటర్లో సీ టు డిజాల్వ్ అవ్వాలంటే దీన్ని కంపల్సరీగా ఎంజైమ్ రియాక్షన్స్లోనే జరుగుతుంది సో దీన్ని మనకేంటే కార్బానిక్ ఎన్హైడ్రోజన్ ఒక ఎంజైమ్ అనేది దీనికి యూజ్ అవ్వడం జరుగుతుంది ఇలా మనకి ప్రతిదీ కూడా ఎంజైమ్ రియాక్షన్స్ కింద మాత్రం ఉంటుంది ద క్యాట్లిస్ట్ విచ్ హ్యాస్టెన్ ద రేట్ ఆఫ్ గివెన్ మెటబాలిక్ కన్వర్జెస్ని ఆర్ ఆల్సో ప్రోటీన్స్ మ్యాక్సిమం ఇందులో క్యాటలిస్ట్ కింద అన్ని కూడా ఎంజైమ్స్ అంటాం సో ఇవన్నీ కూడా ఏవైతే అంటే ఫామ్ అవుతాయంటే మెటబాలిక్ కన్వర్షన్కు ఇన్వాల్వ్ అయ్యేట అన్ని క్యాటలిస్ట్ కూడా మ్యాక్సిమం ప్రోటీన్తోనే ఫామ్ అవ్వడం జరుగుతుంది దీస్ ప్రోటీన్స్ విటిక్ పవర్ ఆర్ నేమ్డ్ ఎంజైమ్స్ ఈ ఈ పోవైతే ప్రోటీన్స్ ఈ ప్రోటీన్ క్యాట్లిక్ పవర్ ఉంటుంది కాబట్టి క్యాట్లిక్ పవర్ ఉండడం వల్ల వీటిని ఇలాంటి క్యాటిలిక్ పవర్ ఉన్నట్టు ప్రోటీన్స్ అన్నింటినీ కూడా ఏమంటే ఎంజైమ్స్ అనడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching thank you very much